ప్రియమైన దేవుని పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ అత్యధికముగా దేవుని కృపలో భద్రపరచబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా నీ కృపలో నీ సన్నిధిలో మేము నేను కూడా నీ దయలో మాత్రమే సజీవ సంఖ్యలో ఉన్నామయ్యా. మీ ప్రేమ మీ కృప మీ సన్నిధి మాతో ఉంచి మాట్లాడుచుండగా నిమిత్త మాత్రాలను ప్రభువా మీ మాటలో జీవమున్నది నీ మాటలో ప్రేమ ఉన్నది నాయన. నీ ప్రేమ నీ జీవము మా నుండి వెళ్ళడవటానికి సహాయం చేయండి అయ్యా. నీ వాక్యము వెళ్ళడవచ్చుండగా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించండి రగిలించండి ప్రభువా. నీలో నడవటానికి నీతో ఉండటానికి కృప దయచేయండి తండ్రి. వినుచున్న బిడ్డలందరి హృదయములు మీరే తెరువు చేయండి నాయన. నన్ను నా అవయవాలను సమస్త బలహీనతలను మీ నామములో మరుగు చేయండి ప్రభువా. మీ కృపతో నింపి మీ ఆత్మతో నింపి వాడుకొని బలపరిచి అనేక మందికి పనికొచ్చే ఈవులు మీరు అనుగ్రహించమని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము నుండి చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ వాక్యం వింటున్న పిల్లలందరూ వేచి చూస్తూ మరి ఆశ కలిగి దప్పి కలిగి ఎవరు ఆశతో ఉంటారో వారి ఆశని దేవుడు తీరుస్తాడని వారి దప్పికను దేవుడు తీరుస్తాడని తప్పుకోకుండా విశ్వసించిన వారికి తప్పకుండా మహిమ కలుగునుగాక. 13వ వచనము చదువుదాం. మలాకీ 3:13 యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని గూర్చే మానవుడు చాలా గర్వంగా మాట్లాడాడని లేఖనం చెబుతూ ఉంది. ఎన్నోసార్లు దేవుడు వింటలేదులే దేవుడు చూడటం లేదులే అని గ్రహించటానికి జ్ఞానము లేక చాలామంది పిల్లలు అవివేకముగా అజ్ఞానంగా ఉన్నట్టు బైబిల్లో పరిశుద్ధులు అనబడిన వారి చేత మనలను సజీవులుగున్న మనలను దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే గర్వంగా ఉండకూడదని హెచ్చిపోకూడదని భయం కలిగి ఉండాలని దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదరనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. దేవుడట ఒక దినాన దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఒక స్థలంలో కూడారట. ఆ కూడిన ప్రజలందరూ దేవునికి విరోధంగా మాట్లాడారట. పేరుకు మాత్రము దేవుని యందు భయభక్తులే అని పెట్టాడు బైబిల్లో. మనందరి పేరు కూడా క్రైస్తవులమే. మనందరం కూడా క్రీస్తు నెరిగిన వారంలాగానే ప్రార్థన చేసేవారిలాగానే ఉన్నాం. అలాగే ఇలాంటి ప్రజలు ఉన్నారని ఆ రోజుల్లో కూడా మన కోసం ఇలాంటి వాక్యాలు రాపిచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ప్రభు చెబుతున్నాడు, మీ అందరూ దేవుని సేవ చేయటం నిష్ఫలమని దుర్మార్గులు వర్ధిల్లుతారని
దేవుడి సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా ఉండుట ఏమి ప్రయోజనమని మాట్లాడుకుంటున్నారే. అప్పుడు మాట్లాడే సమయంలో దేవుడే వారి మధ్యలోకి వచ్చి సేవయోగ్య ఆలకించెను. ఆశ్చర్యముగా లేదా? నిజంగా మనం ఎన్నిసార్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నామో, ఏ పనిలో వెళుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విని గ్రహించాలని. మరి మన ప్రభు చెప్పే మాట మనం వినాలి. భయభక్తులు గలవారే ఇలాగ వెక్కసమైన మాటలు పలికారని. ఇక అలాగ చూస్తే ప్రార్థన లేని వారు, విగ్రహారాధికులు, లోకస్తులు, ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరిని ఆలోచిస్తే దేవుని యందు భయభక్తులు గలవారికే ఇలాంటి భాష, ఇలాంటి తీరు మారలేదంటే మరి లోకస్తులు ఎలా మారుతారు మనల్ని చూసి? మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలి, మన నోటికి చిక్కం పెట్టుకోవాలి, మన హృదయమును పవిత్రపరచుకోవాలి. మనము కూడా దేవుని కొరకు మన హృదయాన్ని కడుగుకోవాలని ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలా చెప్పుకుంటున్నారు, లోకస్తులే వర్ధిల్లుతారని, గర్విష్ఠులే వర్ధిల్లుతారని, దేవుని యందు భయము లేని వారే మరి నానాటికి గొప్పవారుగా ఉన్నారు. నిజంగా ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం అని నిస్సహాయ స్థితిలో, పనికిరాని స్థితిలో, దేవుడికి ఇష్టం లేని స్థితిలో మాట్లాడుతున్నట్టుగా మనం వింటున్నాం. ప్రసంగి కూడా రాశాడు, అధ్యాయము తీగొన్ననే నేను మీతో మాట్లాడుతా ఉన్నా. 10,000 మంది పురుషులలో కన్నా 1,000 మంది స్త్రీలలో ఒక చోట కూడితే అనేక మందికి గొడవలు, కొండములు, జగడములు, అనేక మంది కుటుంబాలు విడిపోయినట్టుగా, తగలబడినట్టుగా రాశాడు. పురుషుల కన్నా స్త్రీలు అధికముగా ఒక చోట కూడకూడదని బైబిల్ చెబుతుంది. పురుషులు 10,000 మంది కూడినా ఏ ఒక్కరు కూడా ఇలాంటి జగడాలు, కొండాలు పెట్టేవాళ్ళు కనపడలేదట. కానీ ఈ ప్రసంగి రాసిన సొలొమోను రాజు గారికి ఒక అనంత జ్ఞాని అని పేరు. అంతేకాక లోకము పుట్టినది మొదలుకొని ఇలాంటి వారు పుట్టలేదు, మరి ఇలాంటి వారు, నీలాంటి వారు ఇక పుట్టరు అని చెప్పినటువంటి సొలొమోను ఈ మాట రాశాడు. 10,000 మంది పురుషులు కూర్చొని మాట్లాడుకోవచ్చు అంట, కానీ 1,000 మంది స్త్రీలు కూర్చొని మాట్లాడితే ఆ రోజుకి ఆ రోజే ఎన్నో గొడవలని, ఎన్నో జగడాలని, ఎన్నో సమస్యలని వాళ్ళు వాళ్ళు చెప్పుకొని, వాళ్ళు వాళ్ళు చీకలు ముడేసుకొని జగడాలు పెట్టుకుంటారని మరి బైబిల్ ఆ విధంగా చెబుతుంది. మరి ఇక్కడ మరి ఎంతమంది కూడారో యెహోవా యందు భయభక్తులు గలవారు అనే మాట చూస్తే నామకార్థ క్రైస్తత్వము పొందిన వారందరూ దేవుడుతో భయము లేకుండా నడుస్తున్నారని, యేసుక్రీస్తు నామమును ధరించిన వారందరికి యేసయ్య అంటే భయము లేదని ఇందును బట్టి తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు నామమును ధరించుట కంటే భరించటము, శక్తిని ఆశ్రయించటము, దీన మనస్సు కలిగి వినటము ఎంతో ధన్యము అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి నిజంగా మనము సమీపించి ఆలకించి దీన మనసుతో అంగీకరిస్తే చాలా ధన్యులమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాక మరి ఆయన అంటున్నాడు కదా, 16 వచనం చెబుతూ ఉన్నాడు, అప్పుడు యెహోవా యందు వారి మధ్యలోకి దిగొచ్చాడట. మనం ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు
పది మంది కూర్చున్నప్పుడు ఖచ్చితంగా వారి మధ్యలోకి ప్రభు వస్తాడని ప్రభు వింటున్నాడని ఎప్పుడైనా దేవుడికి విరోధమైన ఆలోచన దేవుడికి విరోధమైన మాటలు దేవుడు వింటున్నాడని మరి అందును బట్టి తెలుసుకుందాం అంతే కాక అంటున్నాడు కదా సేవ్యగ్గి ఆలకించెను మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖములో వ్రాయబడి ఉండెను ఎవరికి గ్రంథం ఉందట యెహోవా యందు నమ్మిక గల వారికి దేవునిని నమ్మకముగా స్మరించే వారికి ఆయన సముఖములో ఒక జీవ గ్రంథము ఒక నమ్మకమైన ఒక ప్రత్యేకమైన ఒక గ్రంథము ఉందని మనము లేఖనం ద్వారా వింటున్నాం ఈ గ్రంథం అయితే ఎవరికి లేదో ప్రార్థన చేసే వారికి గుడికి వెళ్ళే వారికి వాక్యము వినే వారికి ఆ గ్రంథములో లిఖించబడరు గాని వాక్యము విని ఎవరు అనుసరిస్తారో వారికే ఆ గ్రంథములో పేరు వ్రాయబడినట్టుగా చూస్తున్నాం ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉందని దేవుని యందు నమ్మకస్తులకు మాత్రమే ఈ గ్రంథం ఉందని దేవుడు చెబుతున్నాడు ఎంతమంది ప్రభుతో నమ్మకంగా ఉన్నాం ఎంతమంది ప్రభుకి మాట ఇచ్చి తొలగిపోకుండా ఉంటున్నాం ఎంతమంది పిల్లలు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన వాటిని అనుసరించేలాగా ఉన్నాం అని ఈ వాక్య సత్యము చూసినప్పుడు నిజంగా ప్రభువా యెహోవా యందు భయభక్తులు గలవారే ఇలాంటి మోసకరమైన మాటలు వెక్కసమైన మాటలు దేవునికి అనుగుణ్యంగా లేని మాటలు పలికారంటే మారని ప్రజలు ఏమైపోతారయ్యా నిజంగా లోకస్తులు మారని ప్రజలు మరి వారందరూ ఏమైపోవాలి నాయన అని మనము ప్రార్థన చేస్తున్న పిల్లలందరము చాలా నిబ్బరముగా ప్రార్థన చేయవలెను నమ్మకముగా ఉండటానికి ప్రయత్నము చేయాలి ప్రభువుతో మమేకముగా చేయి కలిపి మాట కలిపి దేవునితో ఇజ్జోడుగా ఉండటానికి ఇష్టపడి ఆ ప్రత్యేకమైన గ్రంథములో మన పేరు కూడా ఉండాలని కోరుకునే వారుగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా అంతేకాక నేను నియమింపబోవు దినము రాగా నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు తండ్రి నన్ను సేవించు కుమారుని తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్టు కనుకరించినట్టు నేను వారిని కనుకరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం ఒక దినం వస్తుందట ఆ దినము నియమింపబడిన దినము అని రాశాడు ఈ టైం అని ఆ డేట్ అని ఆ నెల అని ఆ సంవత్సరం అని రాయలేదు బైబిల్లో ఏ సంవత్సరము రాయలేదు కానీ ఒక దినం వస్తుంది ఆ దినము నియమింపబడిన దినము దేవుని సిద్ధపాటు చేయబడిన దినము దేవుడు మనందరికీ ఆయన సన్నిధిలో కలుసుకునే అవకాశము ఉంది అప్పుడు అంటున్నాడు కదా నేను నియమింపబడిన దినము ఒక దినము రాబోతుంది ఆ దినము ఇక్కడ అంటున్నాడు తండ్రి తన ప్రేమించిన కుమారులను ఎలా గద్దిస్తాడో ఎలా బుద్ధి చెబుతాడో ఆ పిల్లల్ని ఎలా ప్రేమిస్తాడో మీరు ఇందుని బట్టి నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్తున్నాడు మనకి నేర్పుతున్నాడు ఈరోజు
భక్తి నేర్చుకునే వారుగానే ఉండాలి ఎప్పుడు, కానీ భక్తి వచ్చిన వారుగా నటించకూడదు, భక్తి నాకు తెలుసన్నట్టుగా జీవించకూడదు. నేను ఎప్పటికీ నేర్చుకుంటున్నాను ప్రభు పాదాల దగ్గర. నాకు తెలియని విషయాలు ఎంతో కాలం ఉన్నప్పుడు, నాకు తెలియని కాలం అప్పుడు నాకు చాలా తెలుసు అనుకున్నాను నేను కూడా. అదంతా అజ్ఞానం కింద నేను ఆలోచించాను. నేను చూడగా చూడగా లోలోతులుగా నడువుగా నడువుగా ఏమర్థమవుతుందంటే, బైబులు ఒక సముద్రము లాంటిది. ఈ సముద్రములో లోలోతులు ఏ మానవుడికి తెలియదు. దేవుడి చేతిలోనే ఈ బైబులు గ్రంథములో ఉన్న గని మర్మములు ఆయన దగ్గరే ఉంచుకున్నాడు అని నాకు అర్థమవుతుంది. ఎంతమంది పిల్లలు భక్తి నాకు వచ్చు నాకు తెలుసు అని దేవుని యందు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, నోరు కాసుకోవాలి, దేవుని యందు భయముతో నడవాలి. ఒకవేళ మన మనస్సుని అపవాది పాడు చేయటానికి చూస్తే వాడికి బుద్ధి చెప్పాలి మనం. ప్రభువా, వాడు నా దగ్గర దాకా వచ్చాడు, నా మనసును నా తలంపులను గర్వపు మాటలు పలికిస్తున్నాడు, వాడికి అధికారం లేకుండా చేయ్యా అని మన ప్రభువును వేడుకుంటే వాడిని జయించగలం. మన ప్రభువును వేడుకుంటేనే, మన ప్రభువు మన పక్షానికి వస్తేనే అపవాదిని జయించగలం. అందుకని ఈ వాక్యం చెబుతుంది కదా, తండ్రి తన్ను ప్రేమించిన పిల్లలను ఏ విధంగా కనికరిస్తాడో అలాగే నేను కూడా మిమ్మల్ని కనికరిస్తాను అని దేవుడు మనకు అభయము కలిగిన మాట ఇచ్చాడు. ఈ మాట అందరూ హృదయంలోకి తీసుకున్నారు. ఈ అభయమును అంగీకరించిన ప్రతి ఒక్కరూ మనము కూడా ప్రత్యేకించబడిన గ్రంథములో చేర్చబడుదుముగాక. అందుకని చెబుతున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించువారెవరో, దేవుని సేవించువారెవరో, ఆయనను సేవించని వారెవరో, ఆయనను సేవించని వారెవరో, మీరు తిరిగి కనుగొందురు, మీరు తిరిగి కనుగొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారట మరి దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి తిట్టుకున్నారు, గర్వించారు, అహంకారంగా మాట్లాడారు, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా ఉండటం ప్రయోజనమేమనియు, లోకస్తులే వర్ధిల్లుదురనియు, వారే దేవుని యందు సంరక్షణ పొందుదురనియు అని మీరు చెప్పుకుంటున్నారే, వారు నా యందు నాతో నడిచే పిల్లలు, నా కుమారులు అనబడిన వారు, నేను కనికరించిన వారు, మీరు వారు ఒక దినాన నా రాజ్యములో కలుసుకుంటారు అని దేవుడు చెబుతున్నాడు. ఎంతమందికి ఆలోచన ఉందో, ఎంతమందికి ఈ మనసు ఉందో, మనందరం ఇక్కడ కలుసుకునేదే కాదు, ఈ గుళ్ళో కలుసుకునేదే కాదు, భక్తి అంటే పరలోకం చేరాలి, పరలోకములో ఆయన పిల్లలతో మనము, మనము ఆయనతో మమేకమైన రోజున, అదే దినము పేరు నియమించబడిన దినము అని చెప్పాడు ఇక్కడ. ఆ దినమే మనందరం మరొకసారి కలుసుకుంటాం. కలుసుకున్నప్పుడు పరిశుద్ధులు ఎక్కడున్నారో, గర్వపు మాటలు చెప్పిన గుంపు ఎక్కడున్నారో పరలోకములో మనం కలుసుకున్నప్పుడు చూస్తామట. వారుకున్న వైభవాలు మనకు లేవు, వారుకున్న సంతోషం ఈ లోకము అనుసరించే వారికి లేదు. ఎందుకంటే
దేవుని నమ్మినట్టే నమ్మి దూషిస్తున్నారట, గర్విస్తున్నారట, అహంకారంగా మాట్లాడుతున్నారట. ప్రార్థన చేయటం వలన, దేవుని సేవించటం వలన ఏమి ప్రయోజనం అనుకుంటున్న వారికి పరలోకం దొరకదు. కాగా పరలోకములో పరిశుద్ధులు ఎక్కడుంటారో, మీరెక్కడుంటారో, వారు వీరు ఎక్కడుంటారో మీరే చూస్తారు అని దేవుడే మనుషులతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడే ప్రతి మాట మన హృదయంలో దాచుకొని, నిజంగా ప్రభువా నేను ఈ రోజున గర్వంగా మాట్లాడానయ్యా, నాకు లేనప్పుడు లేక దూషించానయ్యా, నాకేమైనా తక్కువైనప్పుడు తండ్రిని అహంకారంగా మాట్లాడి మైమరిచానయ్యా, నన్ను క్షమించయ్యా అని మనం భూలోకంలో బ్రతికుండగానే ప్రభు దగ్గర వేడుకోవాలి, ప్రభు దగ్గర తగ్గించుకోవాలి. అప్పుడే ప్రభు కృప మనకు దొరుకుద్దని మన దేవుడు మాట్లాడే ప్రతి మాట హృదయములో ముద్ర వేయబడేలాగా ఉండాలని మన ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. కనికరిస్తాడట. మన నాన్న మన అమ్మ ఏ విధంగా తప్పు చేస్తే కొడతారో, మట్టి చేసుకుంటున్నావయ్యా, బురదలోకి వెళ్తున్నావు తప్పు అని గద్దిస్తారో, అలాగే పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని గద్దించి కనికరించి బుద్ధి చెప్పి మనల్ని కూడా ఆయన పిల్లలుగా స్వీకరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక మాట చెప్పుకుందాం. 3వ అధ్యాయంలో మొదటి మాట కూడా చెప్పుకున్నాక 4వ అధ్యాయంలోకి వెళదాం. ఇదిగో నాకు ముందుగా నా మార్గము, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై, సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న, మీరు వెదుకుచున్న ప్రభువు, ప్రభువు అనగా అనగా మీరు కోరు నిబంధన దూత, మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. దేవునికి స్తోత్రం. మనందరము ఈ మలాఖీ గ్రంథములో ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా పాత నిబంధన ప్రవచన గ్రంథము. అయితే మీరు కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసే ప్రభువు ఒక నిబంధన దూత, అనగా ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నిబంధన దూత అనగా ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు ఈ మలాకి అయిన వెంటనే క్రొత్త నిబంధన దేవుడు ఏర్పాటు చేయబడిన మాట, దేవుడి నోట పలికిన మాట, స్థిరపరచబడిన వాగ్దానము మత్తయి సువార్తను స్థాపించాడు. ఆయనే మార్గము సిద్ధపరచబడిన దూత, నిబంధన దూత. చూడు, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును, ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అర్థమేంటి? యేసు ప్రభువారు పుడుతున్నాడు అంటే పుట్టాలని ఒక సంతోషం కొందరిలో, పుడితే వాడు ఎలాంటి వాడు అవుతాడో, ఒక నియంత అవుతాడేమో, రాజులకు రాజే వస్తాడేమో, మాకంటే రాజా అని గుండెలు అదురుకొని కళ్ళు ఎర్రజేసి ఎక్కడ పుట్టాడో ఏ రోజు రాజు కనుక్కోమన్నాడు. అలాంటి వాడు భూమి మీదకి వస్తే మనందరం తాళుకోలేమేమో, తట్టుకోలేమేమో అని భయపడ్డారట ప్రజలు. అందుకని ఏమంటున్నాడు, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన వచ్చు దినమున ఎవరు సహించగలరు అనే మాట అది. ఎంత పరిశుద్ధుడా, పరిశుద్ధుడనే వాడు భూలోకములు ఎవడు లేడే. రాజులకు రాజు వస్తున్నాడట, యూదులకు రాజట అని పేరు పొందిన నిబంధన దూత
భూలోకానికి వస్తే ఎవరు సహిస్తారు అంటే ఇంకా ఆయనకి ఎముసలు రాలేదు పుట్టలేదు ఎముసలు వస్తాయి ఏ ఒక్క నరుడు యేసు ప్రభువును ప్రేమించి సహించి ప్రేమించిన వారు లేకుండా ఇలాగ అయిపోతారు ప్రభువును హింసిస్తారు ప్రభువును దుఃఖపెడతారు ఏ మానవుడికి ఇష్టం ఉండదు అని ఈ యొక్క మలాకీ గ్రంథములో ప్రవచనము నెరవేరిపోయింది మత్తయి సువార్తలో ఇప్పుడు 4వ అధ్యాయంలో అంటాడు కదా ఏలయనగా ఈ మాట కూడా చదివినాక ఆయన అడుగుపడగా ఆ ఎవరు ఓర్వగలరు ఆయన అడుగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలి వాణి సబ్బు వంటివాడు దేవునికి స్తోత్రం ఒకవేళ మన కళ్ళలో మీకు ఎప్పుడైనా సబ్బు కనపడిందా కనపడలే సబ్బు కనపడితే కూడా యేసయ్యే నిజం 100 పాళ్ళు నిజంగా చెప్తున్నా భక్తి నేర్చుకున్న దినాలలో ఎన్నో సార్లు ఎంత పెద్ద సోపు నా దగ్గరికి నడిచి వచ్చేది ఆ సోపుతో బట్టలు మురికి బట్టలు ఎంత మందివో గుంజినట్టు నదిలోకి వెళ్లి కాలువలోకి వెళ్లి గుంజినట్టు వస్తే నాకు ఎంత మందినైతే చూపించాడో ఎవరు బట్టలైతే గుంజేనో వారందరూ యేసు నామములో రక్షించబడ్డారు దేవునికి స్తోత్రం ఆ సబ్బు కూడా కనపడలేదా అని అడుగుతున్నా నేను ఎందుకంటే సాకలవాణి సబ్బు వంటి వాడను కంసాలి అగ్ని వంటి వాడను ఈ రెండు మాటలు చెప్తా ఉన్నాడు ఆయన గురించి ఆయన సబ్బు లాంటి వాడని ఎందుకు పోల్చుకున్నాడంటే సబ్బు పెడితే మురికి ఎలా పోతదో యేసయ్య మాటని మనం అంగీకరించి మన హృదయంలో పెట్టుకుంటే మన హృదయం కూడా కడగబడును గాక మన హృదయం అపవిత్రత మురికి జీవితము యేసయ్య నామములో కడగబడును గాక ప్రార్థన పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నా జీవముగల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు నాయన అత్యంత కృప కలిగిన దేవ ప్రేమపూర్ణుడా నీకు స్తోత్రములు నీ మాటలో జీవముందయ్యా నీ మాటలో ప్రేమ ఉందయ్యా శాశ్వతమైన కృప మాకు దయచేవా నీ ఒక నిశ్చయత మాకు దయచేనాయనా కృపావాక్య వింటున్న పిల్లలందరికీ ఒక నిశ్చయత దయచేనాయనా నీ నిత్య మార్గమును వెతికే కృప మాకు దయచేయండి నీ రాజ్యము కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా ఎక్కడ గర్వముగా అహంకారముగా ఉండి మాకు కలిగిన జీవితాన్ని పడదోసుకుంటున్నామో ఎక్కడ నీకు ఇష్టము లేని జీవితం జీవిస్తున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి మీ శక్తి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని మనవి చేస్తున్నాను ఆత్మలో బలవంతులుగా తీర్చిదిద్దమని అడుగుతున్నాను అయ్యా ఇదిగో నీ బిడ్డలందరూ నీ స్వకీయ సాంపాద్యమై ఉండేలాగా సహాయం చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మనవి చేస్తున్నాను నీ చిత్తం ఎరిగి నడుచుట పేతురు వలె అయ్యా నేను కూడా నీతో నడుస్తానని అంటే ప్రేమించి నడిపించేవయ్యా మరలా పేతురే రెండు మనసులు తెచ్చుకున్నాడు మునిగిపోయాడు నాయన మేము కూడా మునిగిపోకుండా నీతో సాగిపోయే కృప దయచేయండి సర్వంతమైన శక్తివంతమైన నామములో మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నీ కృపా మాధైశ్వర్యము కలుగునుగాక మీ నామానికే మహిమ తెచ్చుకొనుగాక మీ పరిశుద్ధ నామములో మీకే ఆరోపిస్తున్నాం తండ్రి మహిమా ప్రభావములు మీరే పొందుదురుగాక ఆమేన్.